నిజామాబాద్ నగరంలో సాయుధ దళాల పతాక దినోత్సవ ర్యాలీని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జెండా ఊపి ప్రారంభించారు. సాయుధ దళాల పతాక దినోత్సవం పురస్కరించుకుని ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి చేపట్టిన ర్యాలీని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జెండా ఊపి ప్రారంభించారు. మాజీ సైనికులు వారి కుటుంబాల కోసం ఉద్దేశించిన సాయనిధికి విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఎన్సీసీ కేడెట్లు, ఆర్మీ అధికారులు, సిబ్బంది, జిల్లా పాలనాధికారి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి గౌరవవందనం సమర్పించారు. అదనపు కలెక్టర్ యాదిరెడ్డితో పాటు కలెక్టరేట్ లోని వివిధ శాఖల ఉద్యోగులు సైనిక సంక్షేమ నిధికి తమ వంతుగా విరాళాలు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం సాయుధ దళాలకు చెందిన సైనికులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా రెయిన్బోలు శ్రమిస్తున్నారని, వారి కృషి వల్లే మనమంతా ప్రశాంత వాతావరణంలో దైనందిన జీవనాలు వెల్లదీస్తున్నామని అన్నారు. సైనికుల త్యాగాలను ప్రతి పౌరుడు గుర్తిస్తూ వారి పట్ల, వారి సేవల పట్ల గౌరవభావంతో మెలగాలని, సాయుధ దళాలకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ అధికారి రమేష్, కెప్టెన్ బాబురావు, సుబేదర్ రామేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై జవాన్ జై కిసాన్ భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై మోన్ గంగా మోన్ సార్ గంగా మోన్ మీరు మాత్రం మాతోటే ఉండాలి, ఎందుకంటే మళ్ళీ మేము కమిషన్ కొడుతున్నాం, ఎందుకంటే వన్స్ ఒకళ్ళు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ కూడా కంటిన్యూ అర్థం లేదు. వీళ్ళకి ఇదే లాస్ట్ పూజిత గారు మీరు అయిపోయి